మనకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కొద్దన్నట్టుంది వైసీపీ లీడర్ల కథ. వైసీపీకి ఓటేయకపోతే ఇక వాళ్ళ పేర్లను ఓటర్ లిస్టులకెంచి తీసిపారేయాలంట. మనోడైతే ఉండాలి, ఆపోజిషన్ పార్టీకి ఓటేసేటోడైతే పేరు కస్సబిస కత్తిరించేయాలని ఓటు మీద హాట్ కామెంట్ చేసిండు ఏపీ మినిస్టర్ సీదిరి అప్పలరాజు. ఆపోజిషన్ పార్టీకి వేసేటోళ్ళ పేర్లు అస్సలు లిస్టులనే లేకుండా చేయాలంట. చూడండి. ఏంటండి అప్పలరాజు గారు, ఏటైనా అది? మేము ఓటర్ కాకపోతే పీక్ పారేస్తామని చెప్పారట, పారేస్తారా మరి? ఏటు ఏపీ మినిస్టర్ లేడీస్ చేస్తున్నారు, ఏం మాడుతున్నారు, ఎటు పాల్పోవట్లేదు. మనందరికి ఇక్కడ ఓట్లు ఉంటాయి. మన ఓట్లు అనుకుంటే ఓకే, మనం కాదనుకుంటే యు జస్ట్ రైజ్ అన్ అబ్జెక్షన్ ఫారం నెంబర్ 7. మన ఓట్లు కాదు, మన ఓట్లు కాదంటే మనకి వేసేవి కావు. మన అపోజిట్ నాయకులు చుట్టాలు బంధువులు వాళ్ళు పిలిస్తే వస్తారు, మనం పిలిస్తే రాను అనుకుందాం. యు రైజ్ అన్ అబ్జెక్షన్ ఫారం 7. ఇగో ఇట్లున్నది, ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు ముచ్చట. ఓట్ల వెరిఫికేషన్ కి ఎలక్షన్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తారు కదా, అగో అప్పుడు ఆ ఓట్ల లిస్టులో వైసీపీకి ఓటేస్టో లేకపోతే ఆయనతో వాటిని తీసేయాలని చెప్పేసిందట. అగో అప్పుడు ఆ ఓట్ల లిస్టులో వైసీపీకి ఓటేస్టో లేకపోతే ఆయనతో వాటిని తీసేయమని చెప్పాలన్నట. అసలు వాళ్ళు ఎవరో అని ఆబ్జెక్షన్ చేయాలంట. వేరే జాగాలలో ఉండేటోళ్ళు అసలు వైసీపీకి ఓటేయరంట. ఇంకా వాళ్ళు ఎక్కడో ఉండి ఓట్లప్పుడు వచ్చి గుండు గుత్తగా టీడీపీకి గుద్దిపోతారంట. అందుకే వాళ్ళ పేర్లను గుర్తుపట్టి ఫామ్ 7 రైజ్ చేయాలని పలాసలో జరిగిన పార్టీ మీటింగ్ లో ఆయన అనుచరులకు సూచనలు చేసింది సీదిరి బాబు. ఇక మంత్రి గారి ఓట్ల మంత్రాలు బయటికి లీక్ అయి ఆయన రచ్చరచ్చ చేస్తున్నాయి. వాళ్ళ పార్టీకి వేస్తేనే ఓట్లు, అవతల పార్టీలో ఓట్లు కావా? మరి గింత ఘోరంగా గింత బహిరంగంగా ఓట్లు కట్ చేయాలని అన్నడు ఎంతవరకు కరెక్ట్ అని అన్ని పార్టీలకెళ్ళి విమర్శలు వస్తున్నాయి. మరీ గింత ఘోరమైన రాజకీయాలు ఉంటే వచ్చే ఎలక్షన్లో ఆ పేక ఇస్తామన్న ఓటర్లే తిరగబడి అప్పలరాజు అసంటోళ్ళని ఇంటికి సాగనంతరని మండిపడుతున్నారు. ఏందే అప్పలరాజు అన్న, గిట్ల తయారైన ఏందన్న? నీకు ఎవరు ఓటేయకపోతే వాళ్ళని లేకుండా చేస్తావా? మరి మీ పార్టీ ఓటర్లను కూడా ఎవరైనా గిట్లనే వీకేస్తే ఏం చేస్తావు? పనికి మాన పనులు ఎందుకు చెప్పు. జనాలలో ఎవరికి బలం ఉంటే, ఎవరి పేరు మంచిగుంటే వాళ్ళనే గెలిపిస్తారు. దమ్ము ధైర్యం ఉంటే గట్ల చూసుకోవాలి కానీ గిట్ల చిల్లరగా ఓట్లుగా తిరగాలి, పేరు లేకుండా చేయాలనుడేందని గుస్సా అవుతున్నారట. ఏందో ఏమో ఏపీ రాజకీయాలు ఒక మానంగా అర్థమై పాడుగాపో. Thank you.